ఏం చేస్తుంటావు? ఎంజాయ్ చేస్తుంటాను. వాట్? మీరు విన్నారు కరెక్ట్ అంకిల్. సాయంత్రం రెస్టారెంట్కి వెళ్తాను, రాత్రి పబ్కి వెళ్తాను, పొద్దున్న క్లబ్కి వెళ్తాను. ఆ తర్వాత? అబ్బో, అలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి అంకిల్. వీకెండ్ నైట్ పార్టీస్, హాలిడే లాంగ్ డ్రైవ్స్, స్పెషల్ డెరివ్ పార్టీస్, ఇంకా చాలా ఉన్నాయి. ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ తప్ప ఏం చేయవా నువ్వు? యూత్ లైఫ్లో చేయడానికి ఇద్దరికి మించి ఉంటుంది అంకిల్. ఉంటుంది. నీకంటే చిన్న వయసులో సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టి ఈరోజు భారతరత్న స్థాయికి ఎదిగాడు. ఎవరి అండదండలు లేకుండా శివశంకర వరప్రసాద్ చిత్ర పరిశ్రమ అడుగుపెట్టి మెగాస్టార్గా ఎదిగి అభిమాన గుండెల్లో చిరంజీవిగా నిలిచాడు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? ఎందుకంటే నా కూతురు నిన్ను ప్రేమించింది కాబట్టి, నువ్వు లేకుండా బతకలేనంటుంది కాబట్టి. అయితే కాళ్ళు కడిగి కన్యాదానం చేయండి. ఈ అతి తెలివితేటల వల్లే నువ్వు నాకు నచ్చలేదు. నా కూతురు వదిలేయటానికి ఎంత కావాలి? టేక్ ఇట్ అంకిల్. ప్రేమికుండి కొంటాం, ఐపీఎల్ మ్యాచ్లో ప్లేయర్ని కొనంత ఈజీ కాదు. సాధ్యం కాని పని అంటూ నా డిక్షనరీలోనే లేదు. నా డైరీలో ప్రతి పనికి ఒక రేటు ఉంటుంది. డబ్బు కోసమే కదా నువ్వు నా కూతురు లవ్ చేసింది. ఇది చాలకపోతే బ్లాంక్ చెక్ సైన్ చేశాను, ఎంత కావాలో రాసుకో. మీరు అన్నది కరెక్ట్ కాదు అంకిల్. 60% మంది అమ్మాయిలు అబ్బాయిల బ్యాక్గ్రౌండ్ చూసో, బ్యాంక్ బ్యాలెన్స్ చూసో లవ్ చేస్తే, 20% మంది అమ్మాయిలు తాము అందంగా ఉన్నారనిపించుకోవడం కోసం ఒక ఆర్డినరీ అబ్బాయిని చూసి లవ్ చేస్తే, 10% మంది అమ్మాయిలు ఒక అందమైన కుర్రాన్ని ఎలాగైనా పటాయించి పెళ్లి చేసుకుంటారు. కానీ ఈ ట్రెండ్లో కూడా నేనే కాదు అంకిల్, ఏ అబ్బాయి అమ్మాయి బ్యాంక్ బ్యాలెన్స్ చూసో, బ్యాక్గ్రౌండ్ చూసో లవ్ చేయట్లేదు. ఇక్కడ నచ్చితే ఇక్కడ ఫిక్స్ అయిపోతారు. ఆ మూర్ఖత్వం నాకు నచ్చలేదు. నీ మీద కాదు, ఈ యూత్ ట్రెండ్ మీద నాకు నమ్మకం లేదు. సిరీస్ మారిపోయిందని ఫోను, మోడల్ మారిపోయిందని బైక్ మార్చినట్లు నా కూతురు మార్చమని గ్యారంటీ ఏంటి? ఆలోచించుకో, నా కూతురు కావాలంటే నీకు పరీక్ష పెడతాను. ఆ పరీక్షలో నువ్వు గెలిస్తే నీ ట్రెండ్ని నేను ఫాలో అయ్యి నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. లేకపోతే నువ్వు నా కూతురుని వదిలేసి వెళ్ళిపోవాలి. పరీక్ష, పేమెంట్ బాగా ఆలోచించుకో. పరీక్ష, పేమెంట్. మళ్ళీ సార్, మంచి సస్పెన్స్ సినిమాలో యాడ్ లాగా ఈ డిస్టర్బెన్స్ ఏంటి? వెళ్ళి తీ డైరెక్టర్. పర్లేదులే, వెళ్ళు. కొంపతీసి మారుతి వచ్చాడా షూటింగ్కి? టీ సార్. టీ బాయ్ సార్. మొత్తానికి ఎక్కడో బిడుకు వచ్చాడో పాలు మా వాడు. అవును సార్, తీసుకోండి సార్. ముందు మీరు తీసుకోండి సార్, ప్రొడ్యూసర్ కదా. తీసుకో బాబు. థ్యాంక్ యూ. మీరు టీ తీసుకోండి. అదేంటి సార్, ఆవిరిలోచ్చే కాఫీని ఆవురావరంటూ అలా తాగేశారు? ఆత్రం తట్టుకోలేక. ఇప్పుడు చెప్పవయ్యా, నేను సినిమా తీయాలా వద్దా అనేది అభి తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటది. మరి తను ఏ నిర్ణయం తీసుకున్నాడు? షూట్కి తీసుకున్నాడా? యా సార్. మీరు కానీ కథని సినిమా తీస్తే బేతం చర్లు వెళ్ళి బండ్లు కొట్టుకోవడమే. నేను బండ్లు కొట్టుకోవడం ఏదయ్యా? లేకపోతే ఏంటి సార్, ఓ ప్రేమనగర్, ప్రేమాభిషేకం, మజ్ను. ఆ కథలో కథానాయకులు ప్రేమ కోసం జబ్బులు పడ్డారు, ఇతను డబ్బు కోసం ప్రేమ నమ్ముకుంటున్నాడు. బాసు, మీరు స్టోరీని బాగానే ఫాలో అవుతున్నారు కానీ ట్రెండ్ని అస్సలు ఫాలో అవట్లేదు బాసు. నేను ఇంతకీ హీరో ఏం ఫాలో అయ్యాడు? యా, యాక్చువల్గా అసలు ఏం జరిగిందంటే, ఆలోచించుకో. అభితో ఛాలెంజ్ చేస్తే సై అంటే తప్ప నై అంటే తెలీదు. టెస్ట్ ఏంటో చెప్పండి. నాకు కొడుకు ఉన్నాడు, వాడు నువ్వు చెడగొట్టాలి. ఏంటి, అసలు వాడు మీ కొడుకేనా? చూడు, నా కూతురు సరిగా పెంచుండకపోవచ్చు, కానీ నా కొడుకును చాలా సిన్సియర్గా పెంచాను. ఇందాక నువ్వు అన్నావు చూడు, క్లబ్కి వెళ్ళి ప్యాక్ ఆడటం, పబ్కి వెళ్ళి మందు తాగటం, రాత్రిపూట రేవ్ పార్టీలు జల్సాలు చేసుకోవటం, ఇవన్నీ నా కొడుక్కి 30 రోజులు అట్లీస్ట్ ఒక్క అలవాటు నా కొడుకు చేయగలిగితే నీకున్న వ్యసనాలు కావని, ఈరోజు యూజ్ చేసే సరదాలను నమ్మి నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. ఒకవేళ నువ్వు ఓడిపోతే నా కూతురు ఆలోచన కూడా వదిలేసి వెళ్ళిపోవాలి. ఓకే, డన్. బట్ వన్ కండిషన్, ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి. నా కూతురుకు కానీ కొడుకు కానీ తెలియకూడదు. ఓకే అంకిల్. క్యాష్ ఎందుకు తీసుకెళ్తాం? మీ బాబుని చెడగొట్టడానికి మా బాబు డబ్బు ఖర్చు పెడితే బాగుండదు కదా. అంకిల్, యూత్కి సలహాలు ఆప్షన్స్ ఇవ్వకండి, ఇస్తే అన్ని వాడుకుంటారు. ఏ ట్విస్ట్ ఇచ్చాడు? అది సార్, అది లెక్క. యూత్ స్టైల్ ఇరగొట్టించాడు. ఏదేమైనా డైరెక్టర్,
నీ కథలో హీరో కంత్రి, వీడు జగత్ కంత్రి. అవును, పిల్లకాయని చెడగొట్టాడా సార్? అమ్మాయిని పడగొట్టినాడు, అబ్బాయిని చెడగొట్టడం పెద్ద పనే కదా సార్. ఆ ధైర్యంతోనే ఫ్రెండ్స్ని సలహా అడుగుదామని వెళ్తే, ప్రేమని డబ్బులు కమ్మేస్తావా? ఇంత కష్టపడి శృతిని లవ్ చేసింది నోట్ల కోసమా? అరే నువ్వేం చేసినా సపోర్ట్ చేసాం, ఈ విషయంలో మాత్రం సపోర్ట్ చేయను. నేను మాత్రం సపోర్ట్ చేస్తున్నాను, ఆడు చేసింది కరెక్ట్. ఇప్పుడు డబ్బు లేకపోతే ఒకటే లవర్ రా, అదే డబ్బు ఉంటే ఊరంతా లవర్సే. దాంతో పాటు మనం కూడా చిన్న చిన్న లవ్ అఫేర్స్ పెట్టుకోవచ్చు. నా మాట ఆపండి రా. రే, నాకు మీరెంతో శృతి కూడా అంతేరా. రే, మానవ సంబంధాల్ని మనీతో ముడిపెట్టేంత యదవని కాదురా నేను. అలా అయితే పుట్టిడు ప్రేమతో రావాలి కానీ పెట్టెట్టుకుని ఎందుకు వచ్చినట్టు? రే, ఈ పెట్టెతోటే కాదు, మీతో కూడా చాలా పనుంది. నా లవ్ సక్సెస్ అవ్వాలంటే మీరంతా నాకు హెల్ప్ చేయాలరా. అరే, నీ వన్డే లవ్కి హెల్ప్ చేసాం, లైఫ్ లాంగ్ లవ్కి హెల్ప్ చేయమా. శృతిని నాకిచ్చి పెళ్లి చేయాలంటే మా మామ నాకు షరతు పెట్టాడు. షరతా? ఏది ఈ ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి గారు ఓ 50 లక్షలు 5 సంవత్సరాలు సంపాదించినట్టు సంపాదించాలా చెప్పు, చేసేద్దాం. కాదరా. ఓహో, అయితే అరుణాచలం సినిమాలో డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టండి అని ఖర్చు పెట్టమన్నాడా? సంపాదించడం కష్టం రా, ఖర్చు పెట్టండి. అతనికి కొడుకున్నాడు. కొడుక? అదే, అతడు సినిమాలో మహేష్ బాబు తప్పేనట్టు తప్పే ఉంటాడు. నాని ఎత్తికి తీసుకురమ్మని డబ్బులు ఇచ్చినట్టు. కాదురా. మరి మరి ఇంకేం చేయాలి? వాణ్ణి సర్వనాశనం చేయాలి. ఇదేం ట్విస్ట్ రా? అవునరా, వాడు బుద్ధుడట, బుద్ధి లేని వాణ్ణి చేయాలి. రాముడట, కాముడి చేయాలి. నిష్ఠాగరిష్ఠుడు అంట, అష్ట దరిద్రాలు అంట కట్టాలి. ఏ అలవాటు లేని వాడికి సప్త వ్యసనాలు అలవాటు చేయాలి. కొడుకు మీద నమ్మకంతో పందం కాశాడు, ఆ నమ్మకాన్ని నమ్మక ద్రోహంగా మార్చు. అదెంతసేపు రా, ఎవరి జీవితాన్ని బాగు చేయమంటే కష్టం గానీ నాశనం చేయడం ఎంతసేపే? నువ్వు ఆడిని తీసుకురారా, ఆడికి గుట్కా చుక్క ముక్క పక్క పక్కగా అలవాటు చేసి ఆడి జీవితాన్ని నాశనం చేయకపోతే నాది గ్యారంటీ. ఇంతకీ బుడ్డోడు ఎలా ఉంటాడు? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, తెల్లదొరల దిష్టి, ఎయిర్ హోస్టెస్ల దిష్టి, ఆ దిష్టి, ఈ దిష్టి. ఆపు, చక్రాల్లా చేతిని అలా తిప్పకు, హారతి ఆరిపోతే అశుభం. ఇది బయటపడేసే. స్నానం చేస్తే శరీరం శుభ్రంగా ఉంటుంది, శాస్త్రాలు పాటిస్తే జీవితం శుభప్రదంగా ఉంటుంది. సముద్రాలు దాటిన శాస్త్రాలు మాత్రం మర్చిపోలేదే. చూడమ్మా, స్వధర్మో విగుణ పరధర్మాత్ అనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అంటే హిందీలో కొంచెం నేను వీక్. తెలుగు? ఇది హిందీ కాదమ్మా, సంస్కృతం. పరధర్మం కంటే స్వధర్మమే మేలని భగవద్గీతలో వ్యాస మహర్షి కాదు లార్డ్ కృష్ణ చెప్పారు. బాడీలో క్రౌడ్ పెంచడం కాదు, ఊర్లో కాస్త స్టాక్ పెంచు. అక్క, నువ్వేంటి ఇంత చిక్కిపోయావు? ఇది పక్కన ఉండడం వల్ల అలా అనిపిస్తుంది. మావయ్యా, అబ్బాస్లా ఉన్నావు, ఎలా ఉన్నావు మావయ్యా? చెప్పరా. చిన్నప్పటి నుంచి నీ నవ్వు చూడాలని కోరిక, అయితే ఎప్పుడు తీరుతుందో ఏంటో. అహంకారమే నీ కళంకారం. నరసింహారెడ్డి గారు, రేపు ఎన్నింటికి రావాలి? 9:10 మధ్యలోనా? అలాగే, ఓకే. ఏనానా బాగున్నావా? బాగున్నానా. కూర్చో. జర్నీ ఎలా జరిగింది? బాగా జరిగింది. సడన్ గా ఎందుకో రమ్మన్నారు? ఏమి లేదు, నీకు ఇంపార్టెంట్ అసైన్మెంట్ అప్ చెప్దామని. అసైన్మెంటా? 3,000 మంది ఎంప్లాయీస్, 30 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వీళ్ళందరినీ కాదనుకొని నన్ను పిలిచారంటే నేను మాత్రమే చేయగలిగిన పడ నాన్నగారు. అవును బాబు, మన కుటుంబ పౌరు ప్రతిష్టలు, బిజినెస్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ఈ పనికి నువ్వే కరెక్ట్ అనిపిస్తుంది. పనేంటి నాన్నగారు? నువ్వు ఒకటితో ఫ్రెండ్షిప్ చేయాలి నాన్న, వాడితో 30 డేస్ తిరుగుతూ క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి. ఆ తర్వాత నేను ఎప్పుడు వాడి గురించి అడిగినా నువ్వు చెప్పేలా ఉండాలి. ఇంతకీ ఎవరు నన్ను? అతను అదిగా వస్తున్నాడు చూడు, వాడు అభి. ఏ, నీ రాముడు వచ్చాడు, వెళ్ళు. నేను అతన్ని పరిచయం చేసుకుని ఫాలో చేసి ఫ్రేమ్ టు ఫ్రేమ్ స్కాన్ చేస్తా, వస్తా నాన్నగారు. గుడ్ లక్. నువ్వు? నమస్కారం అమ్మా. శృతి, వాడి నీతికి నిజాయితీకి ఒక టెస్ట్ పెట్టానమ్మా. ఆ టెస్ట్లో వాడు పాస్ అయితే నీకు మొగుడవుతాడు, లేకపోతే నేను వాడికి మొగుడిని అవుతా. ఈ 30 డేస్ నువ్వు ఇల్లు వదిలి వెళ్ళకూడదు, వాడితో మాట్లాడకూడదు, కనీసం ఫోన్ కూడా చేసుకోకూడదు.
అర్థమైందా?